నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటాను మాకు కెమెరామెన్ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ టీవీల్లో ఎక్కడ చూసినా శ్యాంబాబు రాంబాబు ఆయన నన్ను అడిగారు ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగ డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటి నాకు తెలియదు అన్న నాకు తెలియదండి తెలియని గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను ఆయన ఇమిటేట్ చేయడానికి నేను నాకు సముద్ర గారు ఏం చెప్పారంటే ఒక పనికి మాలిన విధవ బాధ్యత లేని విధవ వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు అది చెప్తే చేయాలండి ఏదో నేను పీ పీపుల్స్ మీడియాలో మళ్ళీ నాకు చాలా వరకు ఇప్పుడు చెప్పచ్చు లేదు ప్రొడ్యూసర్ గారికి మామూలుగా బయటకు వెళ్ళి వచ్చినా కూడా నాకు సినిమా రంగం బాగా ఆదర్శ హక్కును చేర్చుకుంది మీ చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అలాగే దర్శకులు చందుగారు అలాగే మా మాకు ఒక పేరు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి మా బ్రదర్ లౌక్యం ద్వారా అలాగే మారుతి గారు ఆయన దగ్గర కూడా చాలా అద్భుతాలు చేసాం ఇక సాయిధర్మదేజ్ గారంటే మీతో చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలు సార్ విన్నర్లో కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ క్యారెక్టరు ఎంత మైలేజ్లోకి వెళ్ళిపోద్దాని నేను కల్లో కూడా ఊహించలేదండి సముద్రకని గారు పిలిచి నాకు ఏదైనా ఓ సినిమాలో కానీ పొలిటికల్ కెరీర్లో కానీ ఎన్ని ఇంటర్వ్యూలు నేను ఎప్పుడు చెప్పలేదండి ఆల్మోస్ట్ ఇరవై ఇంటర్వ్యూలు చేశాను రోరింగ్ లైన్ పక్కన ఫోటో దిగటం ఒక అదృష్టం అటువంటిది ఆయనతో పాటు మూడు సినిమాలు నేను దూరం చేశానండి అత్తారంటే దారిది గబ్బర్ సింగ్ కాటమరాయుడు ఇది నాలుగోది రాగానే ఎంత పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయిందంటే ఫస్ట్ ఒక నిమిషం దాని గురించి మాట్లాడతాను సముద్రగాని గారు నా లైవ్లో ఏమైనా ఏంటంటే ఇది పెద్ద వైరల్ అవుతుందంటే సినిమాలో మంచి ఉందిరా నాయన టైం వాల్యూ తెలుసుకోండి మీరు ఎంత సంపాదించినా రేపు వద్దున మట్టిలోకి తెలుసుకోండి మానవ సంబంధాలు ఏంటి టైం లేదని చెప్పకండి అన్నారు కరెక్ట్గా మా ఇంట్లో వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి ఈ బీరువానండా నువ్వు అన్ని మంచి డ్రెస్సులు కొన్నావు ఎప్పుడూ వేసుకోవు వెంటనే మొదలెట్టంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారండి నేను టైం ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు లేదని మటుగా అనొద్దు అని చెప్పి హూమన్ రిలేషన్స్ని అద్భుతంగా చూపించినటువంటి సముద్రకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్ నాకు అవకాశం ఇచ్చారు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటాను మాకు కెమెరామెన్ గారిని చూసి నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ టీవీల్లో ఎక్కడ చూసినా శ్యాంబాబు రాంబాబు ఆయన నన్ను అడిగారు ఏమండి మీకు మంత్రి గారిని మీరు ఇలాగ డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటి నాకు తెలియదు అండి అన్న నాకు తెలియదు అండి గురించి నేను ఎందుకు చేస్తాను అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కాదు అతను ఆయన ఇమిటేట్ చేయడానికి నేను నాకు సముద్ర గారు ఏం చెప్పారంటే ఒక పనికి మాలిన విధవ బాధ్యత లేని విధవ వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు అది చెప్తే చేయాలండి ఏదో నేను పీపుల్స్ మీడియాలో మళ్ళీ నాకు చాలా వరకు ఇప్పుడు చెప్పచ్చు లేదో ప్రొడ్యూసర్ గారికి మామూలుగా బయటికి వెళ్ళి వచ్చినా కూడా నాకు సినిమా రంగం బాగా ఆదర్శ హక్కుని చేర్చుకుంది మళ్ళీ పాత రేటు అద్భుతంగా నాకు పాత రేటు ఇచ్చారు బాగా డబ్బులు బాగా ఇచ్చారని అలాగా నిజంగా ఆయనతోటి యాక్ట్ చేస్తుంటే నిజంగా మా సముద్రకరణ గారు కూడా ఆ రోజు ఆయన ఇది రితము ఇది జాజ్ ఇది ఇది అనే తర్వాత సెక్స్ అంటే కొడతా ఆ జరుక్కి థియేటర్ నవ్వుతున్నారండి అది మొత్తం క్రెడిట్ మా అధ్యక్షుడు ఇక్కడ మాట్లాడకూడదు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే నేను నేను ఉన్నటువంటి కూడా చాలా వరకు మార్చేసుకున్నాం ఈ సినిమాతో టైం లేదని అనకూడదు ఎవరికి టైం కావాలంటే అది టైం ఇవ్వాలి ఫ్యామిలీ పట్ల ఇదిగా ఉండాలి ఏది కావాలన్నా వాళ్ళకి ఇవ్వాలి లేదని మటుకు అనకూడదు అహంకారం ప్రదర్శించకూడదు ఇలాగా మా లోకాలిటీలో ఉన్నటువంటి మొత్తం ఫ్యామిలీస్ రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ మదర్సు ఎబోవ్ సెవెంటీ ఉన్నవాళ్ళు కూడా సినిమాకి వచ్చి అద్భుతమైన సినిమా చూసామయ్యా నిజంగా టైం యొక్క విలువ అద్భుతంగా చూపించారయ్యా అనేది చెప్పడం అనేది నిజంగా చాలా అదృష్టం ఇంకోటి తేజ్ గారు మీకు ఆడియన్స్లో ఎలా ఉందంటే పేరు చిరంజీవి గారిలా ఉంటాడయ్యా అబ్బాయి చిరంజీవి గారిని చూసినట్టే ఉందని అన్నారు చాలామంది అండి చిరంజీవి గారులైనా ఉన్నారు కరెక్ట్ సార్ చిరంజీవి గారిలాగానే ఉన్నాడైనా అంటే అద్భుతం సార్ విరూపక్ష తర్వాత ఇది ఇంకా మీ జర్నీ కాగదు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సముద్రకాణి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ ఇంకొంచెం ఈసారి శ్యాంబాబుని ఇప్పుడు రైటర్స్ అందరూ చూశారు కాబట్టి ఇంకొక శ్యాంబాబుని అలా తయారు చేయమని మళ్ళీ మీతో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్కి అందరికీ నమస్కారాలు